हाई फ्रेंड्स मैं वीडियो लो अमेजा बेसिक कंपनी वाल 564 लीटर रिफ्रिजरेटर गुजरा एवरना क्रोत वालों ना चैनल चूस्टे सब्सक्राइब चयी अमेजा बेसिक्स रिफ्रिजरेटर मन को 1 ईयर वारंटी उंटुंदी कंप्रेसर मीद 5 इयर्स वारंटी उंटुंदी दीन ओक बिल्ड क्वालिटी चूँ चाला बहुत ఇక్కడ వాటర్ డిస్పెన్సర్ ఇవ్వడం జరిగింది డిజైన్ కూడా చూడండి బిల్ట్ డిజైన్ కూడా చూడండి చాలా బాగుంది ఇక్కడ మనకు దీన్ని ఆపరేట్ చేసుకోవడానికి డిజిటల్ టచ్ ప్యానెల్ ఇవ్వడం జరిగింది చూడండి దీనికి చైల్డ్ లాక్ సిస్టం కూడా ఉంటుంది ఇది A+ కేటగిరీ వాటర్ పవర్ కన్జంప్షన్ ఇస్తుంది ఒకసారి లోపల బిల్ట్ లోపల ఎలా ఉందో చూద్దాము ఇక్కడ ఇది డీప్ ఫ్రిజ్ అండి ఫ్రిజ్ మొత్తంలో 25% ఉంటుంది ఇక్కడ ఐస్ క్యూబ్ తయారు చేసుకొని ఇందులో వాటర్ వేసుకొని 3-4 మినిట్స్ ఉంచుకొని మనం దీని ఇట్లా తిప్పేస్తే ఐస్ క్యూబ్ పడుతుంది మనకు ఇంత ముందు ఫ్రిజ్ లో తెలుసుంది ఇది ఇది మల్టీ ఎయిర్ ఫ్లో టెక్నాలజీ అంటే అన్ని ప్లేస్ లోకి కూలింగ్ అనేది తొందరగా అవుతుంది ఇక్కడ సెల్ఫ్లు చూడండి ఫోర్ డిజైన్ కిందేమో వెజిటేబుల్స్ ఇక్కడ ఇక రైట్ సైడ్ లో ఉండే నార్మల్ ఫ్రిజ్ చూడండి మనకు 4 ఎగ్ ట్రేలు ఇవ్వడం జరిగింది ఎగ్ ట్రేస్ ఏమో 4 ఇవ్వడం జరిగింది తరత కింద వెజిటబుల్ బాస్కెట్ అండి ఇది ఒకవేళ మనం ఎల్జీ గాని సామ్సంగ్ గాని తీసుకుంటే ఈ 564 లీటర్స్ అయితే ఒక 1 లక్ పైనే అవుతుంది ఇది అమెజాన్ బేసిక్స్ కాబట్టి 50,000 రూపాయస్ లో వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ ఇది ఇక్కడ ఇక్కడ వాటర్ డిస్పెన్సర్ చూడండి ఇది 4.5 లీటర్స్ పడుతుంది ఇది ఓపెన్ చేయడం ఎట్లా ఒకసారి చూద్దాం క్లోజ్ ఇక్కడ ఒకసారి ఆపరేట్ చేయడం ఎలాగో చూద్దాం ఇది అన్లాక్ కావడానికి మనం 3 సెకండ్స్ ఒకసారి దాన్ని ప్రెస్ చేసి పట్టుకుంటే ఇక్కడ అన్లాక్ అయినట్టు సింబల్ చూపిస్తుంది చూడండి పైనుండేదేమో మన నార్మల్ ఫ్రిడ్జ్ టెంపరేచర్ను సెట్ చేసుకోవడానికి ఉపయోగిస్తాం పైనుండే బటన్ని ఇది నార్మల్గా 5 డిగ్రీ సెంటీగ్రేడ్లో ఉంచుకుంటే సరిపోతుంది కిందుండేదేమో మనం డీప్ ఫ్రిడ్జ్ని టెంపరేచర్ యొక్క సెట్ చేసుకోవడానికి కిందుండే బటన్ను మనం యూజ్ చేసుకోవచ్చు మనం దీని యొక్క నార్మల్ టెంపరేచర్ -18 డిగ్రీస్లో ఉంచుకోవచ్చు ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకొకటి ఉంది చూడండి కింద ఈ టెంపరేచర్స్ కింద చూసేది అదేమో ఇక్కడ చూడండి ఒకటి ఒకసారి ప్రెస్ చేస్తే అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడ్ అని వచ్చింది బ్రెయిన్ ఉండి ఏఐ ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడ్ అంటే దానికి అదే సెట్ చేసుకుంటుంది ఇంకా మళ్ళీ ప్రెస్ చేస్తే ఇంకొకటి వచ్చింది చూడండి ఇది హాలిడే మోడ్ వెకేషన్ మోడ్ మనం ఇంట్లో ఎవరు లేనప్పుడు ఆపరేట్ చేసుకోవడానికి ఇంకొకటి సూపర్ ఫ్రిడ్జ్ మోడ్ అంటే మనం ఈ ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ తొందరగా కూల్ కూడా చేసుకోవడానికి సూపర్ ఫ్రిడ్జ్ మోడ్ని మనం వాడతాం ఇంకా ఫ్రిడ్జ్ కింద వీల్స్ ఇవ్వడం జరిగింది ఇవి మనం ముందుడు కానీ వెనుక కానీ జరుపుకోవడానికి అడ్జస్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇవి మనం దీన్ని అటు ఇటు అడ్జస్ట్ చేయడానికి ఇది ఇక్కడ మనకి ఇన్స్ట్రుమెంట్ ఇవ్వడం జరిగింది చూడండి దిస్ ఈజ్ ద బెస్ట్ ఫర్ వాల్యూ ఫర్ మనీ అండి పవర్ కన్జంప్షన్ కానీ క్వాలిటీ కానీ సూపర్గా ఉంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్